ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ శార్వరీనామ సంవత్సరం, ఈ శార్వరీనామ సంవత్సరంలో ఉగాది నుండి మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీనరాశి వారికి మీకు నేను తెలియజేస్తాను. మీనరాశి వారికి ప్రారంభములగాయితూ జూన్, మీనరాశి వారికి ప్రారంభములగాయితూ మార్చి 29వ తారీఖు నుండి జూన్ 29వ తారీఖు వరకు లాభమందు గురు భగవానుడు తామ్రమూర్తిగా, అదేవిధంగా జూన్ 29వ తారీఖు నుండి నవంబర్ 20వ తారీఖు వరకు రాజ్యమందు సువర్ణమూర్తిగా, మరలా నవంబర్ 20వ తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా లాభమందు సువర్ణమూర్తిగా గురు భగవానుడు మిమ్మల్ని యోగించనున్నారు. అదేవిధంగా శనైశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా 11వ స్థానమందు లాభస్థానమందు సువర్ణమూర్తే. రాహుకేతువులు సెప్టెంబర్ 23 వరకు కూడా 4, 10 స్థానాలలో లోహమూర్తిగా ఉన్నారు. సెప్టెంబర్ 23 నుండి 3, 9 స్థానాల్లో రజితమూర్తిగా రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం మీకు సంపూర్ణంగా యోగించనున్నారు. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సర్వ సౌభాగ్యాలను కూడా అనుభవిస్తారు. ఎక్కడో మూలన దాక్కున్నటువంటి ధనం కూడా మీకు అనుకోకుండా చేతికి వచ్చి పడుతుంది. ఆకస్మిక ధనలాభం, శత్రు జయం, సర్వత్ర దిగ్విజయం, పోయినవన్నీ కూడా తిరిగి పొందుతారు. అంత యోగవంతమైనటువంటి పరిస్థితి పరమేశ్వరుడు మీకు కలగజేస్తున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీనరాశి వారికి ఆనందంగా ఉంటుంది. అసలు ఈ జాతకం ఇంతలా చెప్తుంటే కూడా ఎంతో ఆనందం వేస్తోంది. అదృష్టవంతులంటే వీళ్ళేనా. సెప్టెంబర్ నుంచి రాహుకేతువులు కూడా కలిసి వస్తున్నారు. ప్రతి పనిలో సర్వదా దిగ్విజయం, అభివృద్ధి చాలా అభివృద్ధిగా ఉంటుంది. ఒక అడుగు వేస్తే 10 అడుగులు మీకు ఫేవర్గా పడతాయి. రాజకీయ నాయకులకి అసలు ఊహించకుండా పదవి యోగం పడుతుంది. మీరు అనుకోలేదు, ఖచ్చితంగా మీకు పదవి యోగం వస్తుంది. యునానమస్గా మీరు విన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చాలా కనపడుతోంది. పరమేశ్వరుడి దయవల్ల మీరు సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా కొన్ని కనపడుతున్నాయి. సెప్టెంబర్ 23 వరకు కూడా చతుర్థ కేంద్రమందు వృత్తిస్థానమందు, చతుర్థ కేంద్రమందు మాతృస్థానమందు, వాహన స్థానమందు, వృత్తిస్థానమందు రాహు ఉన్నాడు. మాయా ప్రలోభాలకు చిక్కుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. మాయా ప్రలోభాలంటే అక్కడ ఇక్కడ 1 రూపాయి పెడితే అక్కడ 10 రూపాయలు వచ్చేస్తాయి, 100 రూపాయలు వచ్చేస్తాయి, ఈ సైటు తక్కువలో ఉంది, ఇది కొంటే ఎక్కువ, ఇటువంటి వాటికి మీరు లొంగవద్దు. అన్నీ క్లియర్గా ఉండి మీ కళ్ళతో మీరు చూసి మీకు నచ్చి మీరు చెయ్యాలి అని మీకు దైవానుగ్రహం మీకు సంపూర్ణంగా అనిపిస్తే తప్ప మీ కళ్ళను తప్ప చెవులు నమ్మద్దు. సెప్టెంబర్ 23 నుంచి కూడా అద్వితీయమైనటువంటి యోగం, అధికార యోగం. అసలు మిమ్మల్ని చూస్తేనే ఒక రకమైనటువంటి ఆకర్షణ కలిగేంత అభివృద్ధి కనబడుతోంది. జాగ్రత్తగా నిర్ణయాత్మకమైనటువంటి విధి విధానాలతో కనుక మీరు ముందుకు వెడితే ఈ సంవత్సరం జీవితంలో మర్చిపోలేనంత గొప్ప దిశకి మీరు ఎదుగుతారు. నూతన గృహ నిర్మాణం లేని వారికి నూతన గృహం వస్తుంది, లేదా స్థలమైనా కొంటారు, నూతన గృహం ఖచ్చితంగా కట్టితీరుతారు. రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఇటువంటి వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. బంగారం వ్యాపారస్తులకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గురుడు శనైశ్వరుడితో కలవడం అప్ అండ్ డౌన్స్గా ఉంటూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తలుగా ఉంటే మీకు చాలా అభివృద్ధి కనబడుతుంది. జాగ్రత్తలు వహిస్తే తిరుగులేదు. అంతేకాకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఎంత విశేషమైనటువంటి అంటే ధనపరమైనటువంటి విషయాలలో చాలా అభివృద్ధి కనపడుతుంది. నిశ్చలమైనటువంటి విధి విధానాలన్నీ కూడా మీరు ఒక సిస్టమేటిక్గా అభివృద్ధి పరుచుకునే విధంగా మీరు రాసుకుని మీరు ముందుకు వెళ్తే సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు. కాబట్టి మీరు ఆ దిశలో మీరు ఆలోచించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి సెప్టెంబర్ వరకు కొద్దిగా పరీక్షాకాలంగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత మీకు సర్వదా దిగ్విజయమే. ఎంసెట్ ఇటువంటి విద్యార్థులకైతే జాగ్రత్త వహిస్తే, మీరు కష్టపడితే మీ కష్టానికి ఖచ్చితంగా మీకు ప్రతిఫలం దొరుకుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కొద్దిగా నిశ్చలమైనటువంటి విధి విధానాన్ని ఆలోచించుకుని ముందుకు వెళ్లాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ట్రేడింగ్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకి చాలా అభివృద్ధి కనబడుతోంది. మీరు స్పెక్యులేషన్లో కొద్దిగా అది ఎక్కడ పెట్టినా సరే అది అనుకోని విధంగా ధనాన్ని పైకి తీసుకువస్తుంది. కాబట్టి
ధనపరమైన విషయాల్లో కూడా మంచిగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి, ఏ వ్యాపారస్తులకైనా సరే, ఏ రంగంలో ఉన్నవారికైనా సరే, అభివృద్ధి అంటే చాలా చాలా బాగుంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి మీరు మంచి నిర్ణయాలతో, మంచి విధి విధానాలతో ముందుకు వెళ్ళండి. పరమేశ్వరుడు అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యమా మీనరాశి వారిదని చెప్పుకునేంత గొప్పగా మీకు ఎదుగుతారు. వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే గోచారం చాలా అనుగ్రహంగా ఉంది. గ్రహచారంలో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని ఏ విధంగా సరిచేసుకుంటే ఇంకా మీకు స్పీడ్గా అభివృద్ధి పదంలోకి మీరు ముందుకు పెడతారు. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి ట్రేడ్ అంటే వస్త్ర రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా సినీ రంగంలో ఉండేటువంటి ప్రొడ్యూసర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, హీరోలకు కానీ మంచి మంచి అభివృద్ధి పదం కనబడుతోంది. ఎంతోమంది వచ్చి మిమ్మల్ని ఆకర్షితులవుతారు మిమ్మల్ని చూసి. ధనపరమైన విషయాలలో కూడా బాగా కలిసి వస్తుంది. పరమేశ్వరుడి దయ మీకు సంపూర్ణంగా ఉంది. ఇవి ఇంకా అభివృద్ధి రావాలి అంటే ప్రతి శుక్రవారము దుర్గాంబిక ఆలయానికి వెళ్ళండి. ప్రతి మంగళవారము కూడా శక్తి ఆలయం దుర్గాంబిక ఆలయానికి వెళ్ళండి. అమ్మవారికి పసుపు కుంకుమ పుష్పాంజలి సమర్పించండి. ఒక్కసారి కనకదుర్గ విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించండి. ఇంకా అభివృద్ధి పదంలో దూసుకు పెడతారు. అదేవిధంగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించండి. భ్రమరాంబిక అమ్మవారిని దర్శించండి. సర్వత్ర దిగ్విజయంగా మీరు ముందుకు పెడతారు. ఎందువల్లనంటే చాలా రోజులుగా గురు భగవానుడు అద్వితీయంగా మిమ్మల్ని యోగించడానికి వస్తున్నారు. మిమ్మల్ని రాజ్యమందు తదుపరి లాభమందు మీకు సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది, ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆ దిశగా మీరు మంచి ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనపరమైన విషయాల్లో యోగవంతంగా ఉంది. అభివృద్ధి పదంలో యోగవంతంగా ఉంది. మీరు పెట్టినటువంటి రూపాయి 10 రూపాయలు తిరిగి వస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రతి విషయాన్ని కూడా వ్యక్తిగతమైనటువంటి పరిశీలన చాలా అవసరం. సెప్టెంబర్ వరకు అయితే మీ యొక్క కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి పేపర్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఉండేటువంటి వ్యవహారాల్లోనూ జాగ్రత్తగా ఉండకపోతే కొద్దిగా ఇరుకున పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. వ్యక్తులు లేకుండా ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడడం మంచిది కాదు. మీ యొక్క మంచి విషయాలు మీరు వాళ్ళ గురించి మంచి మాట్లాడినా ఈర్ష పెరిగిపోయి మీ మీద వాళ్ళు దాన్ని వక్రీకరించి చెప్పేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళండి. అభివృద్ధి పదంలో సర్వత్ర దిగ్విజయంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా చాలా మంచిది. ధనపరమైన విషయాల్లో కూడా మీకు రుణ విమోచన అవుతారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుంది. చాలా అభివృద్ధి కనబడుతోంది. ఇంకా విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళాలి అంటే స్వయంభవ క్షేత్రాలైనటువంటి శివక్షేత్రాలను బాగా దర్శిస్తూ ఉండండి. ఒక్కసారి వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శించండి. మీ మనసులోని భావన తెలియజేయండి. మీరు నరఘోష ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం. మీ యొక్క అభివృద్ధిని చూసి ఎంతోమంది మిమ్మల్ని చూసి ఈర్షపడేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. అందువల్ల ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఆ నిమ్మకాయలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. నరఘోష నుంచి కూడా మీరు బయటపడి ఇంకా మీరు అభివృద్ధి పదంలోకి రావాలని, ఆ యొక్క పరమేశ్వరుడి దయతో సర్వత్ర దిగ్విజయంగా ఉండాలని, ఆ జగజ్జనని గాయత్రీమాత అనుగ్రహం మీకు సర్వదా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవదత్త.